బ్రో ముందే చెప్తున్నా, ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే, ఇంకా స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయలేదు. జస్ట్ షేర్ యువర్ ఒపీనియన్ ఆల్సో ఇన్ కామెంట్ బాక్స్. అసలు కంటెంట్లోకి వెళ్ళిపోతే, T20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు అయితే వెళ్ళింది. ఈ సిరీస్ నుంచి ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్ళకు విశ్రాంతి కల్పించిన బీసీసీఐ సెకండ్ శ్రేణి జట్టును అయితే మాత్రం పట్టింపు చేసింది. శుభ్మాన్ గిల్ సారథ్యంలోని కొరాల జట్టు జింబాబ్వేతో 5 T20 సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికీ 2 మ్యాచ్లు జరగగా ఇరు జట్లు కూడా చెరొక మ్యాచ్ అయితే గెలిచాయి. అలాగే ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. సో ఇప్పుడు సిరీస్ అయితే 1-1 సమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంక పర్యటనకు అయితే వెళ్లనుంది. ఈ నెల చివరిలో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో టీమిండియా 3 ODIలు అలాగే 3 T20లు చొప్పున 2 సిరీసులు అయితే ఆడనుంది. T20 సిరీస్కు కూడా ద్వితీయ శ్రేణితో కూడిన జట్టునే కొనసాగించనుండగా ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్ళు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కంప్లీట్గా కనబడుతుంది. ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, జస్మిత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చే అవకాశం కూడా ఉంది. టీమిండియా కొత్త హెడ్ కోచ్గా ఈ పర్యటనకు నుంచే తమ బాధ్యతలు అయితే చేపట్టనున్నాడు. ఈ క్రమంలోనే T20 జట్టులో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లుగా SSV జైస్వాల్, ఋతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలు. ఎలా అంటే శుభ్మాన్ గిల్ను T20లకు దూరంగా ఉంచి 1 ODIలో కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దాంతో SSV జైస్వాల్, ఋతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మను శ్రీలంక పర్యటనకు ఓపెనర్లుగా ఎంపిక చేయనున్నారు. ఈ ముగ్గురు ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నారు. జింబాబ్వే పర్యటనలో ఆల్రెడీ అభిషేక్ శర్మ సెంచరీ నమోదు చేశాడు, అది కూడా కేవలం 46 బంతుల్లోనే. అలాగే అదే మ్యాచ్లో ఋతురాజ్ గైక్వాడ్ చివరి దాకా 77 పరుగులతో నాట్అవుట్ కొన్నాడు. ఇక SSV జైస్వాల్ అంటారా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ICC T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నప్పటికీ అతనికైతే అవకాశం అయితే రాని విషయం అందరికీ తెలిసిందే. ఇక తర్వాత T20 స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్తోనే రీఎంట్రీ అయితే ఇవ్వనున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా దూరం అయితే అతనే భారత జట్టును నడిపించనున్నాడని చెప్పుకోవచ్చు. అతనితో పాటు శివన్ దుబే, రింకు సింగ్, రియాన్ పరాగులు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా కొనసాగనున్నారు. ఈ సిరీస్కి వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, సంజు శాంసన్లు ఎంపిక కానున్నారు. శ్రీలంకతో T20 సిరీస్కు రిషబ్ పంత్ దూరంగా ఉంచితే ధ్రువ్ జూరెల్ను మరోసారి కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణాయ్, వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఈ వరుణ్ చక్రవర్తి పేరు ఎందుకు వచ్చిందనుకుంటున్నారా? గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఎంపికయ్యే అవకాశాలు ఉండటంతో వరుణ్ చక్రవర్తి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వవచ్చు అనేది అంచనా. ఇక అక్షర్ పటేల్కు రెస్ట్ ఇస్తేనే వరుణ్ చక్రవర్తికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఇదైతే జరిగే పని కాదు. ఖచ్చితంగా అక్షర్ పటేల్ని T20లో కంటిన్యూ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక తర్వాత హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, మొహమ్మద్ సిరాజులు పేసర్లుగా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఆల్రెడీ ఇంజురీ నుండి కోలుకొని ప్రాక్టీస్ చేస్తున్న మొహమ్మద్ షమీ కూడా అవకాశం ఉంటే ఇక్కడ ఆడించే అవకాశం అయితే ఉంది. ఇక వర్క్లోడ్ నేపథ్యంలో బుమ్రాకు అయితే మాత్రం ఈ పర్యటన నుంచి విశ్రాంతినివ్వనున్నారు. అలాగే శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును ఒకసారి మనం ప్రిడిక్షన్ చేస్తే SSV జైస్వాల్, ఋతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, రవి బిష్ణాయ్, వరుణ్ చక్రవర్తి కానీ, అక్షర్ పటేల్ కానీ, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం శ్రీలంకకి వెళ్ళే T20 సిరీస్కి గాను ఏ జట్టును ప్రకటిస్తారనుకున్నారో ఆ జట్టును కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.